మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వడ్ల కొనుగోలు నత్తనడకన సాగుతుందని, తీవ్రమైన హమాలీల కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నామని స్థానిక రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అకాల వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కూలీల కొరత తీర్చి సకాలంలో తమ వడ్లు కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఎస్సీ కాలనీ కొనుగోలు కేంద్రంలో తీవ్రమైన అమాలీల కొరత ఉంది. మరి ఇదాన్ని కూడా ఇక్కడ కొనుగోలు కేంద్రం కూడా కొంచెం నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి, నత్తనడకన సాగుతూ ఉన్నాయి. కొనుగోలు కేంద్రంలో లారీల కొరత, మరి ఈ దృష్టి సొసైటీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన 2 రోజుల్లో మీకు బీహార్లో లేబర్ నేను అరేంజ్ చేస్తాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాను. నేను స్థానిక కౌన్సిలర్ గారితో పాటు నేను కూడా వచ్చి అక్కడే సెంటర్లో నేను కూర్చొని మరి సీఈఓ గారు ముగ్గురం కలిసి కూర్చొని ఇక్కడే మేము కొనుగోలు మేము జరిపిస్తాము. రైతులు కొంచెం సమన్వయం పాటించండి అని చెప్పి వాళ్ళు కూడా మమ్మల్ని కోరడం జరిగింది. స్థానిక అమాలీలను పెట్టుకొని మేము నిజంగా మా గల్లీ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి మేము ఇబ్బంది పడుతున్న వాస్తవం కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి మరి ఈ అమాలీలను వాళ్ళ సంఖ్య పెంచుకొని మరి మా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఎస్సీ కాలనీ కొనుగోలు